వాస్తవానికి సమయము ఎల్ఆర్ఎస్ గురించి మా ఎల్ఆర్ఎస్ గురించి వాస్తవానికి ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టడం అనేది కోవిడ్ సమయం. చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇది ప్రవేశపెట్టడం అంటే చాలామందికి ఆర్థికంగా ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు కాబట్టి రెగ్యులరైజేషన్ అన్నా కానీ వాళ్ళతో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. రెండోది మేము అనేది ఏంటంటే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు దిగువ మధ్యతరగతి పేద ప్రజలు ఊరికి దూరము ఏదో లేఅవుట్ ఉందని చెప్పి ఆశపడి కొనుక్కుంటా ఉంటారు. అట్లాంటి వాళ్ళల్లో ఎక్కువ మంది కూడా దిగువ మధ్యతరగతి పేద ప్రజలు 110, 200, 300 గజాలు ఈ రకంగా కొనుక్కుంటారు వాళ్ళ వెసులుబాటును బట్టి. రేపు అమ్మాయి పెళ్లి నాటికి నగరం విస్తరించకపోతుందా, పిల్లల చదువుకే అక్కర రాకపోతుందా అనే ఉద్దేశంతో పెట్టుబడి కదా చూస్తాం. మరి వాళ్ళ ఇంతింత మొత్తంలో గవర్నమెంట్కు వాళ్ళు ఎల్ఆర్ఎస్ కింద పైసలు కట్టాలంటే